హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పుల్ల పుల్లగా ఉండే గోంగూరతో ఎండు రొయ్యల కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందు ఎండు రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. దీనికి తల తోక లాంటి భాగాలు ఉంటాయి కదా, చిన్న చిన్న కాళ్ళు లాంటివి, అవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలండి. వీటిని ఒక కప్పు తీసుకున్నాను, చాప్ చేసుకున్న ఆనియన్ ఒక కప్పు, గోంగూర ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, పచ్చిమిర్చిల నిలువుగా చీలికలుగా చేసుకోవాలి, కరివేపాకు. ఇప్పుడు ఇట్లా రొయ్యల్ని వేడి నీళ్ళల్లో వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వీటిలో అడుక్కి ఇసుక వస్తుంది. 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటే ఆ ఇసుక అనేది అడుక్కి తేరుకుంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఈ ఫ్రాన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు, గోల్డెన్ కలర్లో బాగా ఈ చూడండి ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో ఇప్పుడు కొంచెం జీలకర్ర, పసుపు, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి ఒక 2 సెకండ్లు మగ్గించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఉంచుకున్న గోంగూరని యాడ్ చేసి దానిలో కూరకి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కూరకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకున్నానండి. గోంగూర లేతగా ఉంటే తక్కువ వాటరే పడతాయి, గోంగూర కొంచెం ముదురుగా ఉంటే కనుక ఎక్కువ వాటర్ పడతాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒక 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కూర రెడీ అయినట్లు తెలుస్తుందండి. అంతేనండి, పుల్ల పుల్లగా ఉండే రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.